వెల్కమ్ టు దక్షిణ భారత్ యూట్యూబ్ ఛానల్ నేను హిందువు నెట్లయిత అనే పుస్తకంలో మనం నాలుగో ఎపిసోడ్ వరకు చదువుకున్నాం ఇప్పుడు ఐదో ఎపిసోడ్ చదువుకోబోతున్నాం మొదటి అధ్యాయం బాల్యపు రూపురేఖలు నేను హిందువు నెట్లయిత నేను హిందువుగా పుట్టలేదు ఎందుకంటే నా తల్లిదండ్రులకు తాము హిందువులమని తెలియదు నేను ముస్లింగానో సిక్కుగానో క్రైస్తవునిగానో పారసీగానో పుట్టానని కాదు దీని అర్థం దక్షిణ భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే చదువు రాని నా తల్లిదండ్రులకు తాము ఏ మతానికి చెందినవారో తెలియదు సామూహికంగా ఒకే దేవుడిని ప్రార్థించినప్పుడు గుడికి పోయినప్పుడు కర్మకాండలో ఉత్సవాలలో పాల్గొన్నప్పుడు తామంతా ఒక మతానికి చెందిన వారమని ప్రజలకు తెలుస్తుంది కానీ మా తల్లిదండ్రులకు తమదంటూ ఒక మతం ఉన్నదనే తెలియదు మా తల్లిదండ్రులకు ఉన్నది ఒకే ఒక గుర్తింపు ఒకే ఒక ఉనికి అది కులం వాళ్ళది కురమ కులం వాళ్ళ పండగలు దేవుళ్ళు దేవతలు అన్నీ స్థానికమైనవే ఒక్కొక్కసారి ఇవి ఊరి నుంచి ఊరికి కూడా మారుతాయి కేంద్రీకృత మత చిహ్నాలు ఆ కులంలో లేవు అలా అని చెప్పి వాళ్ళు ఆదివాసులు కారు నా పూర్వీకులు దాదాపు ఐదు వందల ఏళ్లుగా మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు అయిపోయారు గ్రామ పంచాయతీకి పన్నులు కట్టేవాళ్ళు పాలనా యంత్రాంగం ఏ రూపంలో కట్టమని కోరితే ఆ రూపంలో కట్టేవాళ్ళు గొర్రెల కాపరలుగా ఉన్నంతకాలం పుల్లర గొర్రెల పెంపకానికి చెల్లించే సొంకం పేరు ఆ రూపంలో పన్ను చెల్లించేవాళ్ళు నేను పుట్టడానికి కొన్నేళ్లకు ముందే నా తల్లిదండ్రులు గొర్రెల పెంపకం వృత్తితో పాటు వ్యవసాయాన్ని కూడా వృత్తిగా చేపట్టారు రైతులుగా మారిన తర్వాత స్థానిక భూస్వామికి కానీ తహసీల్ కార్య తహసీల్దార్ కార్యాలయంలో కానీ భూమి శిస్తు చెల్లించేవాళ్ళు నా చిన్నతనంలో మా అమ్మ నాయనలు అటు గొర్రెల పెంపకానికి ఇటు భూమి సాగు చేసినందుకు పన్నులు కట్టడం ఇంకా నాకు జ్ఞాపకం ఉంది కానీ వాళ్ళు ఎన్నడూ మతం పేరిట పన్ను కట్టలేదు భూస్వామ్య మత సంస్కృతి సాధారణంగా ఆ మత అవలంబకుల నుంచి మతం పన్ను వసూలు చేస్తుంది అంతేకాదు గ్రామానికి చెందిన అన్ని కులాల వారిని కలుసుకునే అవకాశం కల్పించే గుడికి వాళ్ళెన్నడూ పోలేదు వాస్తవానికి మా ఊరి జనమంతా క్రమం తప్పకుండా కలుసుకోవడానికి అనువైన స్థలం గుడి రూపంలో మా ఊరిలో లేనే లేదు అయితే దీనర్థం మా కుటుంబాన్ని మతం నుండి వెలివేశారని కాదు గ్రామంలో ఎంతటి వారైనా నిర్లక్ష్యం చేయదగ్గ కుటుంబం కాదు మాది రెండు తరాలుగా మా పూర్వీకులు కుల పెద్దలుగా ఉన్నారు మా అమ్మ మా నాయనమ్మ కురమ కులంలోని పేరు పొందిన కుటుంబానికి చెందినవారు గ్రామ ఆర్థిక వ్యవస్థలో సంఖ్యాపరంగా కురమ గొల్ల గౌడ కాపు శాల చాకలి మంగలి మాదిగ కులాలకు చెందిన వారే అధిక సంఖ్యలో ఉండేవారు ఈ కులాలకు చెందిన వారి రోజువారీ కార్యకలాపాల ద్వారానే ఊరి ఆర్థిక జీవనం నడిచేది అక్కడ సామూహిక జీవనం మతంతో ముడివ ముడివేయబడి లేదు కులాల మధ్య ఉత్పత్తి సంబంధంగా మాత్రమే ఉండేది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎపిసోడ్ హిందువులకు మాకు మధ్య సాంస్కృతిక భేదాలు అనే టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీకు గాన ఈ వీడియో నచ్చినట్లయితే ఈ టాపిక్ని మరింతమందికి షేర్ చేయండి లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేసి మరింతమందికి ఈ వీడియోని చేరువ చేస్తారని నేను ఆశిస్తున్నాను అందరికీ జై భీమ్